వైఎస్ఆర్ చేయూత పెన్షన్ల కోసం ఆధార్ కార్డులో వయసును మార్పిడి చేసి కొంతమంది డబ్బులు దండుకోవడం చూసాం. కానీ ఇదే తరహాలో ఓ అంగన్వాడీ ఆయ మాత్రం ఏకంగా తన వయసును ఆధార్ కార్డులో 10 సంవత్సరాలు తగ్గించుకుని రిటైర్మెంట్ కాకుండా అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహిస్తుంది. కర్నూల జిల్లా కోసిగి మండలం దొడ్డి బెలగల్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ ఆయ తన వయసును ఆధార్ కార్డులో తగ్గించుకుని రిటైర్మెంట్ కాకుండా 2 సంవత్సరాల నుంచి అలాగే విధుల్లో కొనసాగుతుంది. వివరాల్లోకి వెళితే దొడ్డి బెలగల్ గ్రామంలోని ఓ అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న ఆయ గత 2 సంవత్సరాల కిందటే రిటైర్మెంట్ కావాలి. కానీ ఆధార్ కార్డులో ఏకంగా 10 సంవత్సరాలు తన వయసు కన్నా తక్కువగా నమోదు చేయించి పై అధికారులనే బురిడి కొట్టించింది. గత 2 సంవత్సరాల క్రితం ఓ సూపర్వైజర్ ఆయ రిటైర్మెంట్ ను అటెండెన్స్ బుక్ లో కూడా నమోదు చేసి రిటైర్మెంట్ తేదీని ఖరారు చేసి వెళ్ళింది. ఏమైందో ఏమో కానీ తీరా 2-3 రోజుల్లో వచ్చి రిటైర్మెంట్ అని రాసిన దాన్ని కొట్టేసి వెళ్ళిందని అంగన్వాడీ టీచరి స్వయంగా వెల్లడించింది. పై అధికారులకు మార్పిడి చేసిన ఆధార్ కార్డును చూపించి మోసం చేసిందా లేక డబ్బులకు కక్కుత్తిపడి ఆయాను రిటైర్మెంట్ కాకుండా పై అధికారులు కొనసాగిస్తున్నారో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఆధార్ కార్డులలో వయసు మార్పిడి జిల్లాలో బాగానే కొనసాగుతుందని ఇలాంటివి చూసినప్పుడు తెలుస్తుంది. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లా అయిందమ్మా అని రాసిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆఫీస్ పిలిపించుకొని స్టాఫ్ రిజిస్టర్ తీసుకొని నేను ఎప్పుడు రాసినాను అని అడిగింది. పోయి రిజిస్టర్ చూపిస్తే దాన్ని కొట్టేసింది. తీసుకొని వెళ్ళమ్మా, నీ బాగా చేస్తావు, ఏమన్నది ఇంకా అని గమ్మని ఫిబ్రవరి నుంచి 12వ తేదీ నుంచి జాయిన్ చేయించుకొని సైన్ పెట్టించుకొని చెప్పి పంపించింది. అమరావతిలో ఆన్లైన్లో చూసినాము, కరెక్ట్ ఉంది అని చెప్పినారు. చూపియండి అంటే అది లేదు, పోయేసింది అని చెప్పినారు. నేను తర్వాత ఇంకా గమ్మునై ఇంకా వెళ్ళి వచ్చేసాను. జనవరి 2018 1/1కి కావాలి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ 1/1/1958. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆమె ఏజ్? 68 ఉంది. అంటే రిటైర్మెంట్ అవ్వాలి. రిటైర్మెంట్ జనవరి 1కి 1/1 అయిపోతుంది. అని రూల్స్ ప్రకారం రిటైర్మెంట్ కాకుండా ఆధార్ కార్డు మార్చింది. 70కి మార్చింది, 10 సంవత్సరాలకి వెనకాల వచ్చినా.